లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో గల ఎన్ఎసిఎల్ కి చెందిన ఎరువుల తయారీ కంపెనీ కరోనా వైరస్ లాక్డౌన్ తో గత కొన్ని రోజులుగా మూతపడింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అందులో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులకు కంపెనీలో చేసుకునేందుకు పని లేక లాక్డౌన్ తో ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం లేక కంపెనీ యాజమాన్యం కేటాయించిన గదిలోనే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 22 మంది, బీహార్ రాష్ట్రానికి చెందిన 6గురు, మొత్తం 28 మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మే 4 నుండి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ కు పలు సడలింపులు ఇవ్వడంతో కార్మికులంతా వారు తమ గ్రామాలకు పంపించాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరామన్నారు. అయినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారంతా కలిసి సొంత గ్రామాలకు నడకబాట పట్టామన్నారు. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఈతకోట నుండి కాలినడకన కొత్తపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం వారంతా కొత్తపేట తహసీల్దార్ ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వెతుక్కుంటున్నారు. లాక్డౌన్ కే వజహ సే బహుత్ పరేశానీ మే హమ్ లోగ్ కంపెనీ బంద్ హో గయా. జైసే తైసే కర్కే బస్ దో టైమ్ ఖానా మిల్ రహా హై ఔర్ కుచ్ నహీ. अब दो बार लॉकडाउन बढ़ गया, ये तीसरी बार है. हम लोग को घर जाना है, गांव जाना है, बहुत दिक्कत हो रहा है. यहाँ पे मेरे साथी यहाँ पे पीछे खड़े हैं, दोस्त लोग. हम लोग उड़ीसा से 22 आदमी हैं. मेरे बिहार वाले भाई हैं यहाँ पे, आप लोग 10-12 हैं. वो लोग हमें गवर्नमेंट को हम रिक्वेस्ट करते हैं कि वो हमको यहाँ पर देखे. अभी यहाँ पे ऑफिस में आए थे, तहसीलदार ने बोला कि यहाँ नहीं होगा, फिर दूसरी जगह पे जाओ. फिर एक दूसरे जगह गए थे, वहाँ पे बोला यहाँ नहीं होगा, यहीं पे जाओ. ऐसे इधर से उधर, उधर से इधर घूम रहे हैं, पैदल घूम रहे हैं सब लोग आके यहाँ पे. हम गवर्नमेंट को मतलब रिक्वेस्ट करते हैं कि हमारा प्रॉब्लम सॉल्व करे वो, और हमें कैसे करके भी अपने अपने गाँव, अपने अपने स्टेट छोड़ दे.